సలార్ తర్వాత సలార్ టూని వెంటనే మొదలు పెడతామన్నారు. కట్ చేస్తే అది ఆగినట్టే. ఆగస్టులో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ అని అనౌన్స్మెంట్ రాగానే ఇక సలార్ టూకి బ్రేకే అన్నారు. అంతలోనే నవ్వుతూ దర్శక నిర్మాతలు ట్వీట్ పోస్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ మీదే ప్రశాంత్ నీల్ ఫోకస్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆగస్టులో సినిమా మొదలుపెట్టి అంతలోనే సలార్ టూకి ప్రశాంత్ నీల్ ఎలా షిఫ్ట్ అవుతాడన్నారు. కానీ ఆ విచిత్రమే జరగబోతోంది. అదిలా ఎందుకలా? టేక్ ఎ లుక్. సలార్ 2 ఆగస్టులో మొదలు కాబోతోంది. అందుకు రంగం సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ టీం సలార్ సీక్వెల్ కోసం సెట్స్ని పురమాయించడంతోనే ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆగస్టులో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతోందని నిర్మాతలు అనౌన్స్ చేశారు కూడా. అందుకే ఆ మధ్య ఇక సలార్ 2 షూటింగ్ ఆగినట్టే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమన్నారు. దానికి కౌంటర్గా నిర్మాతతో కలిసి ప్రశాంత్ నీల్ నవ్వుతూ ఓ ఫోటో పెట్టి సోషల్ మీడియాలో కౌంటర్ వేశారు. ఇవన్నీ చూసి సరే సలార్ సీక్వెల్ ఉంటుందేమో కానీ 2025 సమ్మర్లో కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఈలోపు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ పూర్తవ్వాలి కదా, అలా లెక్కేశారు. కానీ సీన్ రివర్స్ అయినట్టుంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ఏ ప్రశాంత్ నీల్ సినిమాకు కాస్త టైం అడిగట్ట. కారణం దేవర పార్ట్ 1 తాలూకు పెండింగ్ షూటింగ్ ఇంకా నడుస్తోంది. ఈ నెలాఖరులోగా టాకీ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇక హిందీ మూవీ పార్ట్ 2 షూటింగ్ వచ్చే ఏడాది జనవరి వరకు జరుగుతుందట. అంటే సమ్మర్ వరకు ఎన్టీఆర్ చాలా బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్రెడీ రెడీ చేసిన సలార్ 2 స్క్రిప్ట్ని సినిమాగా మార్చడమే కరెక్ట్ అని ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆగస్ట్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లానింగ్ చేస్తున్నారు. కానీ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన రాజాసాబ్ పరిస్థితి ఏంటో తేలలేదు. తను వచ్చే నెల నుంచి రాజాసాబ్ సలార్ 2కి ప్యారలల్గా డేట్లు ఇస్తానంటే లుక్ పరంగా సమస్యలు వస్తాయి. కానీ రాజాసాబ్లో ప్రభాస్ విగ్ని వాడడం వల్ల లుక్ ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.